గుర్తుకు తెచ్చుకోండి, పుల్వామా అలాగే పఠాన్కోట్ ఈ రెండు అటాక్స్, ఈ రెండు అటాక్స్ జరిగినప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రతిపక్షం ఎవడో మాట్లాడలా. ఎందుకని? దేశ ప్రయోజనాలు ముఖ్యమా, రాజకీయ ప్రయోజనాలు ముఖ్య? భారత సైన్యం ఆనాడు చనిపోతే నిజంగా అయితే వీరమరణం పొందిన జవాన్లకి నివాళులు అర్పించాలి, అదే సందర్భంలో ఇలాంటివి జరగకుండా చూడమని చెప్పి ప్రభుత్వాన్ని కోరాలి, నడవాలి, పాకిస్తాన్ని నిందించాలి, పాకిస్తాన్ వ్యవహార శైలిని తప్పుబట్టాలి. పాకిస్తాన్ని ఏమనకుండా, పాకిస్తాన్ని నిందించకుండా వీళ్ళకి నివాళులు అర్పించడం వదిలేసి నరేంద్ర మోడీకి ఏం చేతనేసి వచ్చింది, 56 అంగుళాల ఛాతీలు, 52 అంగుళాల ఛాతీలు అనే కొలతలు చెప్పుకోవడం కాదు, దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి అన్నారు. పఠాన్కోట్లో దానికి ప్రతీకారంగా అక్కడికి వెళ్ళి పీఓకే మీద అటాక్ చేసి అక్కడ కొంతమంది తీవ్రవాదులు చంపి ఆ విజువల్స్ ప్రొజెక్ట్ అయినాయి. దాంతో ఒక్కసారి ఏం మాట్లాడారు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. రైట్, అయిపోయింది. అక్కడ అంటే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ముందు ఎందుకు దాడి చేయాలనుకుంది పాకిస్తాను? మన దేశపు రాజకీయాల్ని శాసించాలనుకుంది అది. అక్కడ అది జరిగితే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ వ్యతిరేకంగా ఓటేస్తారు, వీళ్ళకేం చేత కదనుకుంటారని భావించింది. మరి వాడు రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, అంటే ఎవరిని గెలిపించాలనుకుంటే పాకిస్తాన్ ఎవరిని ఇక్కడ పోటీ చేస్తున్నాడా? లేదు. మోడీని ఓడించడానికి, కాంగ్రెస్ని గెలిపించడానికి, లేదా మోడీ వ్యతిరేక శక్తులు గెలిపించడానికి ఇక్కడ రాజకీయ జోక్యానికి ఇక్కడ సైన్యంని బలి తీసుకున్నాడు వాడు. వీరమరణం చెందినటువంటి సైనిక జవాన్లకు ప్రతీకారం తీర్చి చూపించారు. సేమ్ టు సేమ్ ఇంకొకసారి గుర్తుకు తెచ్చుకోండి, పుల్వామా ఇన్సిడెంట్ 2019 ఎన్నికలకు ముందు, ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఆ టైంలో సైన్యం ప్రభుత్వ మాట వినదులే అన్న ధైర్యంతో పుల్వామాలో సైన్యం మీద అటాక్ చేశారు. వెంటనే మన రాజకీయ పార్టీలన్నీ ఏం మాట్లాడినాయి, మళ్ళీ ఇదే ముక్క మాట్లాడినాయి, ఇదే పని చేసినాయి, ఆ టూల్ కిట్ స్టేట్మెంట్లే ఇచ్చినాయి. ఫైనల్గా ఏమైంది, ఆ టైంలో పాకిస్తాన్ కూడా అదే మాట అంది, అప్పుడు దానికి రుచ్చూపించాం భారతదేశానికి, ఇంక అయిపోయింది నరేంద్ర మోడీ పని అని అక్కడ ఉన్నటువంటి ఉగ్ర నాయకులే బహిరంగ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఫైనల్గా ఏమైంది, బాలాకోట్ అంటే తీవ్రవాదులందరినీ తీసుకెళ్ళి పాకిస్తాన్ లోపల దాచుకుంటే అక్కడికి వెళ్ళి మరీ అటాక్ చేసి వచ్చి, అప్పుడు పాకిస్తాన్ అబ్బెబ్బే ఏం లేదు మా దగ్గర, ఇక్కడ గడ్డి కూడా మొలవలేదు పోలేదు అనగానే ఇక్కడ మన చంద్రబాబు గారి దగ్గర నుంచి అనేక మంది నాయకులు ఆ ముక్క కూడా మాట్లాడి పాకిస్తాన్ చెప్పిన స్టేట్మెంట్ నెంబర్ కానీ మన సైన్య స్టేట్మెంట్ నమ్మలేదు కదా. ఆ రెండుసార్లు కూడా వీళ్ళు మన సైన్య మాటలు నమ్మకుండా అవతలోళ్ళ పక్షాన ఉన్న సేమ్ టైం వీళ్ళు డిమాండ్లు అంటే భారత సైన్యానికి సంతాపము, పాకిస్తాన్ని విమర్శించాల్సింది పోయి భారత ప్రభుత్వాన్ని విమర్శించిన దానికి ప్రతీకారంగా గట్టి అటాక్ చూపించింది భారతదేశం. అయిపోయింది అంటే అపోజిషన్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అప్పుడు, ఇప్పుడు మళ్ళీ అదే అపోజిషన్ నాయకులు రెండు ఇన్సిడెంట్లు వరుసనే జరిగినాయి కాశ్మీర్లో. ఐదుగురు సైనికులు వీరమరణం చెందారు అడవిలో నిన్న, మొన్న డైరెక్ట్గా అటాక్ జరిగినటువంటి ఇది 10 మంది సైనికులు వీరమరణం చెందారు. G20 సమావేశాలు కాశ్మీర్లో పెట్టబోతున్నాం కాబట్టి మన సైన్యం మీద దాడుల ద్వారా కాశ్మీర్ ఏమి సేఫ్ కాదని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నది పాకిస్తాన్, వాళ్ళ తీవ్రవాద సంస్థలు. ఇప్పుడు ఒక్కళ్ళు నోరు మీద పట్టలేదు. ఎందుకనంటే నరేంద్ర మోడీని ఈ విషయంలో రెచ్చగొడితే వెంటనే ఏదో ఒక సర్జికల్ స్ట్రైక్ చేసి పడేస్తాడు, చేసేస్తే కనుక రేపు పొద్దున మళ్ళీ కర్ణాటక ఎలక్షన్లో దెబ్బతింటాం. అంటే వీళ్ళు నిజంగా మరి రాజకీయాల కోసం చేస్తున్నారా, సైన్యం కోసం చేస్తున్నారా, ఆలోచించాల్సిన సందర్భం.